కాదు, నేను ఏ పార్టీ కాదు. నాకు ఉన్నాళ్లలో ఎవరు బెటర్ అయితే వాళ్ళకి సపోర్ట్ చేస్తా. పొలిటికల్ టైమింగ్ ఎప్పుడు ఎందుకు వస్తానంటే, ఒక అతను ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎలా నడుపుతాడో తెలుసుకోవాలి కదా. ఆ టైం తీసుకుంటారుగా ప్రజలు తీసుకున్నట్టు నేను తీసుకున్నా. ఉన్నాళ్లలో ఇతను బెటరా, దీని ముందైనా బెటరా, దాని తర్వాత ఆయన బెటరా అంటే, ఉన్నాళ్లలో కేసీఆర్ గారు బెటరు అని నాకు అనిపించి సపోర్ట్ చేస్తున్నా. మీరు ఒకసారి 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళి చూడండి, ఫుల్ పేజీ ఆంధ్రజ్యోతిలో నేను వ్యాసం రాశా, ఫుల్ పేజీ బ్యాక్ పేజీ. ఏది తెలంగాణ వెనకబడుతుంది కేవలం ఆంధ్ర వాళ్ళే కాదు, అంటే పెద్ద హెడ్డింగ్ రాశా. ఆ రాస్తే అప్పుడు కేసీఆర్ గారు కూడా ఆయన ఫీల్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నా భయం ఏంటంటే, ఉద్యమం అనగానే ఆంధ్ర వాళ్ళు ఎలగొడతారేమో. ఒకప్పుడు బొంబాయిలో శివసేన వాళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళని, వేరే గుజరాత్ వాళ్ళని, పాప పనిచేసుకునే రిక్షా వాళ్ళని, ఆటో రిక్షా వాళ్ళని, డ్రైవర్లని, ట్యాక్సీ డ్రైవర్లని వెంటబడి కొట్టారు. నేను విజువల్ చూసా, అట్లా చేస్తారా అని ఎన్ని అనుకున్నా. కానీ నేను అనుకున్న దానికి కేసీఆర్ గారు మాటలకి చేతలకి సంబంధమే లేదు. ఉద్యమం నిర్మాతగా ఏం మాట్లాడాలో అదే మాట్లాడు. చిన్న లాజిక్కే గురుగారు, ఏంటంటే ఒకటి యుద్ధం చేస్తారు రాజులు. పాలసీ ఏంటి? వస్తే రాజ్యం, చస్తే సైనికుడు, అది రాజుల పాలసీ. ఉద్యమం పాలసీ ఏంటి? రక్తం చిందిద్దాం, మన రక్తం, అంతే తప్ప ప్రజల రక్తం చిందించాలి, ఆంధ్ర రక్తం చిందించాలి అనేది చెప్పాల. ఎవక్కడి మీద రాయి వేయద్దు, మన మీద మనం వేసుకుందాం, మన చావు మనమే చేద్దాం, మనం ఆత్మహత్యకి వెళ్ళిపోతాం అని చివరి కేసీఆర్ గారు అన్నం తినకుండా ఇంకొక రోజు ఆగితే చచ్చిపోయే పరిస్థితికి ఇట్లా స్కెలిటన్గా తయారయ్యి మన తెరబేనకు వచ్చాడు. అది చూసే భయపడిపోయి కేసీఆర్ గారు కనుక ప్రాణం పోతే తెలంగాణ ఆగదు అని అప్పటి ఢిల్లీ నాయకులు వెంటనే అనౌన్స్ చేశారు, తెలంగాణ మనం ఇస్తున్నామని చెప్పి. అలా వెళ్ళి తెచ్చుకున్నాడు తప్ప కేసీఆర్ గారు ఇప్పుడు 100 మంది చంపాం, ఇంకో 100 మంది చంపుతాం అని ఎప్పుడు చెప్ప అట్లలేదు. ప్రాణం ఇస్తా, ఇంతమంది చచ్చిపోయారు నా బిడ్డలు, అయినా మీకు జాలి లేదు కాబట్టి నాయకుడు నేను కూడా చచ్చిపోతా అని తను కూడా చావుకు దగ్గరై అదృష్టాన్ని బతికాడు బికాస్ ఆఫ్ తెలంగాణ కోసం, తెలంగాణ చూడటం కోసం. అట్లా ఉన్నాళ్ళల్లో నాకు కేసీఆర్ గారు బెటర్ అనిపించారు. ఎందుకంటే నేను పెద్దలను కనుక్కుంటా ఇప్పుడు, ఏది జర్నలిస్టులో పెద్దల్ని, సీనియర్ మోస్ట్ పెద్దలు ఉంటారు, రామచంద్రమూర్తి గారు లాంటి వాళ్ళు, వేరే వాళ్ళు లాంటి వాళ్ళు కనుక్కుంటా. అనా ఏది గుడ్డు ఏది బ్యాడ్ అన్ని బేరీజ్ వేసుకొని చూసుకొని ఒడ్డు దగ్గర పెట్టుకొని మీ ముందుకు వస్తా అంటే ఏదో మాట్లాడితే చేయను. నాకు నచ్చి ఎందుకంటే 100 కోట్లు పెట్టి ఒక ప్రాజెక్ట్ కట్టడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే నేను ఆంధ్ర చూసుకోండి, తెలంగాణ తీసుకోండి, మీరు కావాలి గుజరాత్ తీసుకోండి, ఏ రాష్ట్రమైనా తీసుకోండి, మద్రాస్ తీసుకోండి. ఒక ఈ ఇంత వెనకబడ్డ తెలంగాణకి ఇది కడితే సగం తెలంగాణ పచ్చబడుద్ది, మిగతాయి తర్వాత చూద్దాం అని ఇది కట్టాడు. 90% ఎత్తిపోతలంటే చాలా కష్టం సార్. పవర్ ఎవరు అన్ని, ఏది కేంద్రం ఎవరు దాని గురించి లేదు. కేసీఆరే ఆయన పేరు, కేసీఆరే ఆయన కలగన్నది, దాంతో అప్పు తెచ్చాడా అంకూరు తెచ్చాడా కట్టేశాడు. స్టాకు నాగార్జున సాగర్ మీకు తెలుసు, సాగరు దాని లిమిటేషన్స్ ఉన్నాయి, శ్రీరామ్ సాగరు లిమిటేషన్లు ఉన్నాయి, కానీ ఇది సగం తెలంగాణ. మరి అంతకంటే గొప్ప నిర్ణయం, గొప్ప ప్రాజెక్టు ఏ ముఖ్యమంత్రి కట్టాడు తెలంగాణలో? తెలంగాణలో కాదు, ఏ స్టేట్లో కట్టలా ఇంత షార్ట్ టైంలో, 3 ఇయర్స్, విదిన్ 3 ఇయర్స్లో మిగతా ఈ షార్ట్ టైంలో కూడా 10% కూడా పూర్తి చేస్తాడు. ఇంత పూర్తి చేసినాడు ఆగడు కదా. అలాగే మిషన్ కాకతీయ ఫుల్ అయితే, భగీరథ ఫుల్ అయితే తెలంగాణ ఎంత బాగుంటుందో మీరే చూడండి. ఇప్పుడు హైదరాబాదు కేసీఆర్ వచ్చిన తర్వాత మత కలహాలు ఫస్ట్ లేవు. హిందూ ముస్లిం గొడవలు వాళ్ళు తనుకోవటం, పరిగెత్తులు అటు రోడ్డు మీద పరిపట్టడం, పోలీసు అడ్డుపట్టడం లేవు. 2, లా అండ్ ఆర్డరు చాలా బాగుంది. లా అండ్ ఆర్డర్ 2, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అని వస్తాయి, ఏది ఈ టీమ్స్ కానీ ఇంకోటి కానీ చైన్ స్నాచింగ్ కానీ
అది లాగే ప్రజలు కొంతమంది చనిపోయారు కూడా. ఇవి కానీ భూకబ్జా చేసేవాళ్ళు కానీ మీకు తెలుసు పెద్ద గుండా సాళ్ళు కూడా ఎలిమినేట్ చేయడం జరిగింది. ఆడవాళ్ళ జోలికి వస్తే ఊరుకోను అన్న రీతిలో ఎలా ఆడవాళ్ళ జోలికి వస్తే వాళ్ళు ఎలాగ భరతం పట్టాడో మీరు చూశారు. ఇవన్నీ వెరీ వెరీ జెన్యూనిటీ ప్రజల గురించి. ఎబోవాల్ ఇంత పెద్ద హైదరాబాదు కోటి మంది వచ్చారు హైదరాబాదు ఎక్కడెక్కడి నుంచో, ఆంధ్ర నుండి, మరో చోట నుండి, తెలంగాణ జిల్లాల నుంచారండి, బొంబాయి నుంచారండి, వేరే రాష్ట్రాల నుంచారండి, అందరు ఇక్కడ ఉండి కోటి మంది దాకా తయారైనప్పుడు వీళ్ళకి అంతకుముందు నేను హైదరాబాద్లో ఉన్నా కేసీఆర్ గారు లేనప్పుడు ముఖ్యమంత్రిగా కరెంటు ఎప్పుడు పోతుందో తెలియదు. మా ఇంటి కూడా నేను జనరేటర్ పెట్టించుకున్నా, ఇప్పుడు జనరేటర్ తీసేశా. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏ ఒక్కరోజు నా ఇంటికి కరెంట్ పోలా. ఎప్పుడో ఒకసారి చెప్పేవాడు ఈ 2 గంటలు మీ కరెంట్ రాదు చూసుకోండి, ఈ 2 గంటలు రాదు అని చెప్పి అవి చేశాడు. మిగతా అన్ని కరెంట్ ఇప్పుడు వస్తూ ఉంది. అలాగే చాలా కంపెనీలు కరెంటు మీద నడుస్తాయి. అంతకుముందు వాళ్ళందరూ జనరేటర్ కొనుక్కున్నారంట, నా కంపెనీ వాళ్ళని అడిగాను. అడిగితే ఇప్పుడు జనరేటర్ ఊరు పెట్టుకోకుండానే కంపెనీలు నడుపుతున్నారు. ఇవన్నీ కేసీఆర్ గారు ఈ హైదరాబాద్ ఇస్తారు గుడ్ థింగ్స్. ఇప్పుడు మీరు అంటారా కరోనా, కరోనాకి ఇప్పుడు లిమిటేషన్లు జరిగినప్పుడు కలరా వచ్చింది, ఏ పెద్ద మహానుభావుడు ఏమి చేయలేడు. మసూచికం వచ్చింది, ప్లేగ్ వచ్చింది, ఆ ప్లేగ్ తాలూకునే కదా చేరున్నారు, ప్లేగ్ కొన్ని వేల వందలు చచ్చిపోయారు. దానికి ఏంటంటే ఎంత మన దగ్గర ఎంత డాక్టర్స్ ఉన్నా, వైద్యం ఉన్నా, ఇంకోటి ఉన్నా, అదేంటంటే నిమిషాల్లో సెకండ్లో అటాక్ అయ్యే వ్యవహారం. ఇప్పుడు జ్వరం వచ్చింది హాస్పిటల్లో జాయిన్ అవ్వచ్చు క్యూలో నుంచొని, టైఫాయిడ్ వచ్చింది పర్మనెంట్ మందు ఉంది, మలేరియా వచ్చింది పర్మనెంట్ మందు ఉంది, క్యాన్సర్ వచ్చింది కొన్నాళ్ళు బతకడానికి మందు ఉంది, బ్లడ్ క్యాన్సర్ ఎయిడ్స్ వచ్చినా కానీ కొంతకాలం లైఫ్ ఉండడానికి బాగుంది. కానీ ఏ ముందు లేకుండా వచ్చిన కరోనాకి కేసీఆర్ కాదు పై నుంచి త్రిమూర్తులు దిగి వచ్చారో మనం ఏం చేయలేము. కంట్రోల్ ఏం చేయగలిగాడు అంటే ఇది ఈ పక్క వచ్చింది, ఈ 30 మందికి వచ్చింది, 30 మందికి వెళ్ళండి అని లోపు మరి 300 మందికి వస్తుంది. అరే ఇక్కడ 300 మందికి వచ్చేలోపు ఇక్కడ 3000 మంది వస్తుంది, 3000 మంది వచ్చేలోపు ఇక్కడ 10000 మంది వస్తుంది. ఇది ఓన్లీ తెలంగాణకి వచ్చిన ఎఫెక్టు, తెలంగాణలోనే పెరిగిపోతున్నాయి. ఎంతకంటే ఎక్కువ ఎక్కడ పెరగలేదు ఇండియాలో ప్రపంచంలో అంటే కేసీఆర్ గారు మనం నిందించవచ్చు. ఎంతవరకు ఎవరేం చేయాలంటే అది కేసీఆర్ గారు చేతిలో లేదు, డాక్టర్ల చేతిలో లేదు, ఉన్నంతా మన చేతుల్లోనే ఉంది. ఏం చెప్తారు, మాస్క్ తీయకండి, చేతులు శుభ్రంగా కడుక్కోండి, మాస్క్ తీసి బయటికి రావద్దు. మనం మాస్క్ తీసుకొని బయటకు వస్తాం, శానిటైజర్తో చేతులు కడుక్కోండి, మేము కడుక్కోం. అరే గుంపులు గుంపులుగా ఉండకండి, మేము గుంపులు గుంపులుగా ఉంటాం. అరే పక్క పక్క ఉత్తర సీట్ గ్యాప్ ఉండాలి, ఒక 6 అడుగులు ఉండాలి, మేము ఉండం. ఇప్పుడు ఈ పెరిగినవి ఏ ప్రభుత్వం అలసత్వం వల్ల కాదు, ప్రజల అలసత్వం వల్లే. అమెరికా ఉంది, మరి ఎంత పెద్ద దేశం, ఎంత ఫండ్స్ ఉన్నాయి వాళ్ళకి, ఎంత ఏం లేదు వాళ్ళ దగ్గర, ఆక్సిజన్ లేదు అంటే మందు లేదు, అన్ని రకాల మందులు వాడుతున్నారు దేనికి తగ్గల. ఈరోజు నిన్న కూడా వాళ్ళ ఆరోగ్య సభ చెప్పింది ఏదో వచ్చింది దాన్ని వాడకండి, అది పరిపూర్ణంగా తగ్గేలాగా లేదు కాబట్టి దాన్ని వాడొద్దు నిర్ణయం చేశారు. ఇప్పటికీ లేదు. ఎంతోమంది మరి ట్రైల్స్ అని చెప్పారు, డిసెంబరు పైతని నాకు కూడా మైసూర్ హాస్పిటల్ గురించి చెప్పారు. ఇది డిసెంబరు వసతేమో చూడాలి, 100% దీనికి మందు లేదు. ఏముందంటే మనకి ఉబ్బసం వస్తే తగ్గిస్తున్నారు, చిన్న ఇన్ఫెక్షన్ ఉంటే తగ్గిస్తున్నారు తప్ప కరోనా అటాక్ అయితే తగ్గించడం అనేది 99% నా స్వానుభవంలో బయటగా లేదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ మీకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారే పెద్ద హాస్పిటల్లో చేరారు, కోట్లు ఖర్చు పెట్టారు, మరి బాలసుబ్రహ్మణ్యం బతకలేదే. బాలసుబ్రహ్మణ్యం హైదరాబాద్లో ఉన్నా, ఇదే కేసీఆర్ గారు కట్టించిన హాస్పిటల్లో ఉన్నా ఆయన బతకడు. ఎందుకంటే ఆయనకి కరోనా అటాక్ అయిపోయింది, దాంతో పాటు వేరే జబ్బులు ఉన్నాయి, దానికి మందు లేదు. ఉన్నంతలో ట్రై చేశారు లేదు. అట్లనే ఇక కామన్ పీపుల్ పరిస్థితి అంటే మీకు తెలుసుగా. ఇప్పుడు ఏంటంటే అనుకోండి, ఇంట్లో ఉండి జాగ్రత్తగా ఉండి షూటింగ్లో మనం బూస్ట్ తీసి మన షూటింగ్కి వెళ్తున్నా, మిగతా వర్కర్స్ చూడండి ఎవరన్నా ఎట్టు దాక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, పక్క పక్క మాట్లాడుకుంటారు. మీ ఇప్పుడు చూడండి స్టిల్ ఏ బస్తుల్లోకి మీరు ఎలాంటి జర్నలిస్టులు
सायंत्र पक्पक अड़गर मेरे वाले इंतजार चपार कदा केसीआर गार चार टीवीर के गार चाल मेपार वालू पे कदा अंत मन क्रीडल को मेवे राी प्रजू अलसत्व नाला आक्रमित कटी चरव आक्रमित कटी इला अतिक्रमी मसक पड़ी अभी लक्ष रूपये का पद रूपये इन रूपये मास्क अने मन परपूर्ण प्रभुत्ट परपाले अब चाल बड़ी कंट्रोल अवता है कंट्रोल लेने केसीआर एम चेयल्लो ट्रंप ग बैडन एम चेयले इटे एम चेयले ये कंट्री एम चेयले वाले वाले माटा अर्थम चाल दूर में उ इबंध लेरू मस्क पक् पक नवारा अंत नवले जना दी दे भय लेपार मन की एवरा अक्रम संबंध पेकंडी एड्सई दबल ये संबंध जला मारकोर वाल स्वीट मारकोर वाली इबंध पड़े एमी चेर मुखाने मस्क इबार अरे कणुप एड्स हास्पिटल जॉन अव इला जनल की लड़ते नायक चपाड़ो नायक चपेट ओटे कदा नायक चपेट मुझमा विटा के जन विने शक्ति लेपिक ले अट्ला तप केसीआर गारू मुंको एपड़ो तेपच्चे लक्ष रूपये बटी कलस्ट कटना लक्ष को बटी वंद मुझे तेलाड़ा ग्यारंटी तस्ता है